Subscribe and press bell icon for notifications. Hey guys, welcome back. Navin Reddy here. ఇప్పుడు రాజమండ్రి కేటీఎం షోరూంలో ఉన్నాను. నా వెనకాలే డ్యూక్ 125cc బ్లాక్ కలర్ ఉంది. ఇన్డెప్త్ రివ్యూ చేయబోతున్నాను. లెట్ గెట్ స్టార్టెడ్. బేబీ డ్యూక్ 125ని ఏ యాంగిల్లో చూసినా డ్యూక్ 200లానే ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఈ బైక్ని 125cc ఇంజన్తో లాంచ్ చేశారు విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్. బైక్ టోటల్ వెయిట్ 148 kgs, గ్రౌండ్ క్లియరెన్స్ 175 mm, హైట్ 1083 mm, ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 10.2 liters. ఇంజిన్ విషయానికి వస్తే ఇది 125cc సెగ్మెంట్లో బెస్ట్ ఇంజిన్ అని చెప్పుకోవాలి. ఇది లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4 valve DOHC 124.7cc ఇంజిన్తో వస్తుంది. 125cc సెగ్మెంట్లో లిక్విడ్ కూలింగ్తో వచ్చిన ఫస్ట్ బైక్ కూడా ఇదే. మ్యాక్స్ పవర్ 14.5 PS అట్ 9250 rpm, మ్యాక్స్ టార్క్ 12 Nm అట్ 8000 rpm. ఇది ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సిస్టమ్తో వస్తుంది. 125cc సెగ్మెంట్లో 6-speed గేర్ బాక్స్ వచ్చిన ఫస్ట్ బైక్ కూడా ఇదే. టైర్స్ విషయానికి వస్తే ఇది ఫ్రంట్ అండ్ రియర్ ట్యూబ్లెస్ టైర్స్ విత్ 17-inch వీల్స్ అండ్ ఫ్రంట్ వచ్చి 110x70 సెక్షన్ టైర్ అండ్ రేర్ 150x60 సెక్షన్ టైర్. ఫ్రంట్ 300 mm డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్. ఏబిఎస్ యూనిట్ ఈస్ బై బాష్. బాష్ ఏబిఎస్ వరల్డ్ నెంబర్ 1. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది స్పీడ్ సెన్సర్, ఏబిఎస్ రింగ్, అండ్ ఇక్కడ బైబర్ క్యాలిపర్స్ ఉన్నాయి. ఈ బైబర్ క్యాలిపర్స్ వాళ్ళ యూజ్ ఏంటంటే లోపల 2 brake pads ఉంటాయి, 2 ఒకేసారి ఆపరేషనల్ అవుతాయి. నార్మల్ బైక్లో అయితే 1 pad మాత్రమే ఆపరేషనల్ అవుతుంది. సో ఈ బైబర్స్ క్యాలిపర్ వాళ్ళ యూజ్ ఏంటంటే 2 brake pads సమానంగా అరికి దాని లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఫ్రీక్వెంట్గా మనం బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. రేర్లో ఏబిఎస్ ఇవ్వలేదు అండ్ రేర్ డిస్క్ 230 mm. ఇక్కడ చూడొచ్చు స్పీడ్ సెన్సర్ రింగ్ అండ్ ఇది స్పీడ్ సెన్సర్. రేర్లో కూడా బైబర్ క్యాలిపర్స్ ఉన్నాయి. చాసీ చూసుకుంటే చాసీ ట్రెల్లిస్ ఫ్రేమ్తో చేయబడింది అండ్ ఇది మోస్ట్ లైటెస్ట్ అండ్ హార్డెస్ట్ మెటీరియల్ యూస్ చేశారు. దీనివలన బైక్ వెయిట్ కూడా తక్కువగా ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ USD సస్పెన్షన్, అంటే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ బై WP. ఈ టైప్ ఆఫ్ సస్పెన్షన్ ఎక్కువ రేసింగ్ బైక్స్లో వాడతారు అండ్ దీనివల్ల యూజ్ ఏంటంటే ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ పెరుగుతుంది, ప్లస్ ఫోర్క్ బెండ్ ఇష్యూస్ అయితే ఉండవు. మీరు ఏ KTM బైక్ చూసుకున్నా ఫోర్క్ బెండ్ ఇష్యూస్ అయితే కనపడవు అన్లెస్ బైక్ మెట్ విత్ సివియర్ యాక్సిడెంట్. రేర్ 10-step అడ్జస్టబుల్ మోనోషాక్ బై WP కంపెనీ. ఈ మోనోషాక్ అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనం హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది ఫుల్లీ డిజిటల్ కన్సోల్. ఇది విల్ గెట్ యాంపుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బైక్ హియర్. ఇది స్పీడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఇంజిన్ టెంపరేచర్, ఫ్యూయల్ గేజ్, లో ఫ్యూయల్ ఇండికేటర్ అండ్ ట్రిప్ మీటర్. మన లెఫ్ట్ సైడ్లో ఇది ఈ బటన్స్ యూజ్ చేసుకుని ఇక్కడ టైం కూడా సెట్ చేసుకోవచ్చు. సైడ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇగ్నిషన్ ఇండికేటర్, ఆర్పిఎం ఇండికేటర్ అండ్ హై బీమ్ ఇండికేటర్. రైట్ సైడ్లో ఏబిఎస్ ఇండికేటర్ అండ్ ఈ వార్నింగ్ ఇండికేటర్ ఉంది. ఈ వార్నింగ్ ఇండికేటర్ ఏంటంటే ఇంజిన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సైడ్ స్టాండ్ ఓపెన్ అయ్యి ఉన్నా ఈ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. స్విచ్ గేర్ విషయానికి వస్తే మన కీ ఆన్ చేయగానే ఇక్కడ లైట్స్ అన్ని బ్లింక్ అవుతాయి. స్విచ్ గేర్ మీద ఉన్న లైట్స్, ఇంజిన్ కిల్ స్విచ్, ఇక్కడ స్టార్ట్ బటన్, లెఫ్ట్ సైడ్కి వస్తే పాస్ లైట్ ఉంది అండ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అండ్ సైడ్ ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్. ఫ్రంట్ హెడ్లైట్ పోర్షన్ చూసుకుంటే ఇది సేమ్ డ్యూక్ 200లానే ఉంటుంది. లోపల హెడ్లైట్ వచ్చి హాలోజన్ హెడ్ ల్యాంప్ అండ్ పైలట్ ల్యాంప్ కూడా హాలోజన్ ల్యాంపే. అండ్ సైడ్ ఇండికేటర్స్ అండ్ బ్యాక్ సైడ్ టైర్ ల్యాంప్ 2 LED సెటప్తో ఇచ్చారు. ఈ LED లైట్స్ వలన మనకు 200 meters దూరంలో ఉన్న పర్సన్కి కూడా బాగా విజిబిలిటీ బాగుంటుంది. ఫాగ్లో ఉన్న విజిబిలిటీ బాగుంటుంది. అట్రాక్టివ్ ఆరెంజ్ కలర్డ్ వీల్స్, డ్యూక్ 125 స్టైల్ స్టిక్కరింగ్, బ్యాక్ సైడ్ KTM డ్యూక్ స్టిక్కరింగ్, స్టైలిష్ గ్రాబ్ హ్యాండిల్స్, స్ప్లిట్ అండ్ స్మూత్ సీట్.
డ్యూక్ 125 ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ రేసింగ్ మెషిన్ ఇన్ 125 సీసీ సెగ్మెంట్. ఇది పేరుకే 125 సీసీ బైక్, కానీ ఇది 150 అండ్ 160 సీసీ సెగ్మెంట్స్లో ఉన్న పల్సర్ 150, హార్నెట్ 160, అపాచీ 164V బైక్స్కి గట్టి పోటీ ఇస్తుంది. ఆ షోరూమ్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.